కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకి అలవాటే లే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీలు వద్దా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడరా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. స్పృహత పేడండి, లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్ లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే, నువ్వు ఇక్కడే ఉండు. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా, నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది ఇది మీ బంధువుల్లో ఎవరో ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ ఒకటి కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా. అరే, నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి వ్యాన్? అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్ కెళ్ళిన ఫోన్ చేస్తాను, ఉంటాను. నడవరా, కూర్చోబే కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యూఆర్ రైట్. ఏం గురు, ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. Excuse me. Excuse me. ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ది స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంది సార్, టీఏ వచ్చినంత వరకు ఏమి అవ్వదు. ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్, వాళ్ళ వల్ల ఏమి అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేక్ అప్. హలో, సార్, ఐ వాంట్ మేక్ అ కాల్. ఐ వాంట్ టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేక్ అప్. ఏంద్రావా లొల్లి, బ్రోతలతో కనిపిస్తే తీసుకొచ్చినా సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్టాల్ చేస్తున్నాడు. లోపడైరా, జరా చూసి. పంచాయతీరావు పండుకొని గారు పక్కన పెట్టు.
नमस्ते सर। सलाम साहब। कृष्ण కింద పడిపోయాడు సార్ సార్ ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్ కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్ సార్ నేను ఇప్పటివరకు ఇని గురించి ఇంత మంచిగా మాట్లాడనట్టు ఎవరి గురించైనా మాట్లాడేనా ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్ మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్ అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్ అంటే నీ మాట విని ఇప్పుడు